డే. సో ప్రపంచమంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని, ఈ కనిపించని శత్రువు అయిన కరోనా మహమ్మారి మీద పోరాటం చేసి మనల్ని ఆరోగ్యవంతులను చేయడానికి ప్రయత్నిస్తున్న డాక్టర్స్కి, హెల్త్ సిబ్బందికి, మున్సిపాలిటీ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, రెవెన్యూ సిబ్బందికి అందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సరిహద్దుల్లో సైనికులు గన్లు పట్టుకొని మనని కాపాడుతుంటే, ఈరోజు ప్రజల మధ్యలో స్టెతస్కోప్ వేసుకొని ఈరోజు డాక్టర్లు మన ఆరోగ్యంగా ఉండాలని పోరాటం చేస్తున్నారనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మన ఇంట్లోనే మనం బయటికి వెళ్తుంటే తొందరగా వచ్చేయండి, జాగ్రత్తగా ఉండండి అంటారు. కానీ కరోనా ఉందా లేదా తెలియకుండా ఎంతోమంది హాస్పిటల్స్కి వస్తున్నారు, క్వారంటైన్ సెంటర్స్కి వస్తున్నారు, ఐసోలేషన్ రూమ్స్కి వస్తుంటే డాక్టర్లు కానీ, ఆశా వర్కర్లు కానీ, అలాగే ఏఎన్ఎంలు కానీ, అలాగే శానిటేషన్ చేసే హాస్పిటల్ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది ధైర్యంగా వాళ్ళ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా ఈరోజు సమాజం కోసం వాళ్ళు పనిచేస్తుంటే బాధ్యతగా నిజంగా వాళ్ళకి సెల్యూట్ చేయాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా కష్టకాలంలోనే వాళ్ళ రియల్ క్యారెక్టర్ అనేది తెలుస్తుంది అంటారు. సో ఈ కష్టకాలంలో ఎవరైతే మానవతా దృక్పథంతో మరి ప్రజల కోసం, పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా దేవుళ్ళతో సమానమని నేను అనుకుంటున్నాను. అండ్ ఈరోజు ముఖ్యంగా ఫారెన్ నుంచి వచ్చిన వాళ్ళని మాత్రమే మనము ఐడెంటిఫై చేసి వాళ్ళని మాత్రమే జాగ్రత్తగా చూసుకునే కార్యక్రమంలో కొంచెం దెబ్బతిన్నాం. ఎప్పుడైతే ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ వల్ల హైదరాబాద్లో డెత్స్ స్టార్ట్ అయ్యాయో, ఆ మరణాలను చూసి భయంతో వెళ్ళొచ్చిన వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి అందరం కూడా పరుగులు పెట్టాం. కానీ అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్లోనే కొంచెం తొందరగా కనిపెట్టగలిగాము. అంటే దానికి వాలంటరీ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ చాలా ఇబ్బంది పడింది, చాలా ఉపయోగపడింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా ముందు చూపుతో తీసుకొచ్చిన ఈ వాలంటరీ వ్యవస్థ అనేది ఈరోజు ప్రజలకి అన్ని రకాలుగా హెల్ప్ఫుల్గా ఉంది. ఏదైనా ఐడెంటిఫికేషన్లో అన్ని రాష్ట్రాల కన్నా ముందుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అండ్ నేను ముఖ్యంగా ఈరోజు ఢిల్లీ మీటింగ్కి వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కరించి వాళ్ళని కోరుకునేది ఒక్కటే, ఇది మన ఆంధ్రప్రదేశ్, మనమందరం బాగుండాలి అంటే మీటింగ్కి వెళ్ళి వచ్చిన వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి హాస్పిటల్కి వెళ్ళి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మీకు పాజిటివ్ రాకపోతే వెల్ అండ్ గుడ్, కానీ పాజిటివ్ వస్తే మీరు, మీ కుటుంబ సభ్యులు, మీ చుట్టుపక్కల వాళ్ళందరినీ కూడా మేము ఈరోజు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది మీ కుటుంబ సమస్య కాదు, మీ సమస్య కాదు, ఇది సమాజ సమస్య. సో దీంట్లో సిగ్గుపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఈరోజు ఎయిడ్స్ లాంటి వ్యాధులు తప్పు చేస్తే వస్తాయి కాబట్టి అది చెప్పుకోవడానికి సిగ్గుపడే వాళ్ళు చాలామంది ఉండొచ్చు, కానీ కరోనా అనేది తనంతట తాను రాదు, అది మనం వెళ్ళి అతికించుకొని రావాలి. అది ఉన్న వాళ్ళతో మాట్లాడితే ఆ తుంపర్ల వల్లే వస్తుంది, కోల్డ్ కానీ కాఫ్ కానీ ఫీవర్ ఉన్న వాళ్ళ వల్లే వస్తుంది. కాబట్టి దాన్ని ఎవరు కూడా ఒక బూతుగా చూడరు, తప్పుగా చూడరు. కాబట్టి దయచేసి మీరు బయటకి వచ్చి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని, చూడరు తప్పుగా చూడరు, కాబట్టి దయచేసి మీరు బయటకి వచ్చి మిమ్మల్ని మీరు పరీక్షించుకొని మీ కుటుంబ సభ్యుల్ని కూడా ఈ టెస్టులు చేయించుకొని మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ చుట్టుపక్కల సమాజాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. అండ్ ఈరోజు చిన్నవాడైనా, నాకన్నా వయసులో చిన్నవారు మన ముఖ్యమంత్రి గారు, ఆయనకి చేతులెత్తి నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి విధంగా అన్ని రకాలుగా ముందుండి అన్నిటినీ కూడా ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చి అటు పేద ప్రజల సమస్యల్ని దూరం చేయడమే కాకుండా వారి ఆరోగ్యాన్ని పరిరక్షించి ఈ ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మరి రూపుదిద్దడం కోసం ఆయన పడుతున్న శ్రమని ఎవరు కూడా మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఈరోజు ప్రతి జిల్లాలో క్వారంటైన్ సెంటర్లు పెట్టడం, కోవిడ్ హాస్పిటల్స్ని పెట్టడం, ఐసోలేషన్ బెడ్స్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఈరోజు వైరల్ ల్యాబ్స్ తీసుకొచ్చి ఒక్కొక్క ల్యాబ్లో ఒక రోజుకి 900 టెస్టులు చేసే అవకాశాన్ని తీసుకొచ్చి ఇమీడియట్గా కూడా ఈరోజు అందరికీ ఒక ధైర్యాన్ని కల్పిస్తున్నారు. అన్నిటికంటే పెద్ద విషయం ఈరోజు కరోనా బాధితుల్ని ఈ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలోకి తీసుకొచ్చి 12,000 రూపాయల నుంచి 2,00,000 రూపాయల వరకు వారికి ఆ కరోనా ఉందా లేదా తెలుసుకోవడానికి, తర్వాత వచ్చిన తర్వాత వారి యొక్క మెడికేషన్కి అన్ని రకాలుగా ఎంత ఖర్చు అయినా కూడా వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళ పేదరికం దానికి అడ్డు రాకూడదని ఇమీడియట్గా చర్యలు చేపట్టిన మనసున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండటం ఈ ఆంధ్రప్రదేశ్ చేసుకున్న అదృష్టం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ
ముఖ్యంగా ప్రజలందరూ కూడా మరొకసారి వినండి, ఇది మన కోసం మనం తీసుకుంటున్న నిర్ణయం, మన కుటుంబం బాగుండాలని తీసుకుంటున్న నిర్ణయం. కాబట్టి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, పరిశుభ్రంగా ఉండండి, అప్పుడప్పుడు వేడి నీళ్లు తాగండి, కోల్డ్ కాఫ్ ఫీవర్ ఏదైనా వస్తే వెంటనే డాక్టర్స్కి చూపించి మెడికేషన్ తీసుకోండి. కరోనా ఉందన్న డౌట్ ఉంటే వెంటనే దానికి తగ్గ టెస్టులు చేసుకోవటం, అనుమానం ఉంటే క్వారంటైన్కి వెళ్ళి 14 రోజులు రెస్ట్ తీసుకోమని కోరుకుంటున్నాను. దీంట్లో ఎవ్వరూ సిగ్గుపడాల్సిన అవసరం లేదు. స్టే అట్ హోమ్. ఇప్పుడు మీరు చూసిన ఈ వీడియో మీకు నిజమనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని నిజాలను తెలుసుకోవడం కోసం మా నిజం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.